మున్నేరు వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీలతో కలిసి కిషన్ రెడ్డి పర్యటించారు. వరద ప్రభావం గురించి బాధితులను అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి వారికి బియ్యం, నిత్యావసర సరుకులతో పాటు రగ్గులు పంపిణీ చేశారు. అనంతరం పునరావాస శిబిరాలను సందర్శించారు. కేంద్ర సహకారం, సాయం రాష్ట సర్కార్ ఎప్పుడూ ఆశిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రాష్టంలో జరిగిన బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రకృతి సృష్టించిన వైపరీత్యాన్ని రాజకీయాలకు అతీతంగా అంతా కలిసికట్టుగా ఎదుర్కోవాలని కిషన్ రెడ్డి సూచించారు. యుద్ద ప్రాతిపదికన పునరుద్దరణ పనులు చేపట్టాలని రాష్ట ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి కోరారు. ఎందుకంటే కుటుంబాలు పూర్తిగా చెల్లాచెదరైపోయాయి, వృత్తులు కోల్పోయాయి, వ్యవసాయం దెబ్బతిన్నారు కాబట్టి, ఇంట్లో ఉన్నటువంటి సర్వస్వం కట్టు బట్టలతో మిగిలిపోయారు కాబట్టి చాలా మంది వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది, ధైర్యంతో ఉండాలి. తప్పకుండా ప్రభుత్వాలు మీకు అండగా ఉంటాయి, సమాజం అంతా కూడా అండగా ఉంటుంది. ప్రధానమంత్రి గారి ఆదేశాలతోటి నేను ఢిల్లీ నుంచి మీ యొక్క గ్రామానికి రావడం జరిగింది. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ చెందినటువంటి అధికారులు మీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో కలిసికట్టుగా మరి గ్రామానికి ఇప్పుడు ధైర్యంగా ఉండాలి. ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు కాబట్టి తప్పకుండా మీ అందరినీ ఆదుకునేటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకుంటాయి కాబట్టి మీరు ఐక్యమత్యంతో ఉండండి, టెన్షన్ పడకూడదు. ఉన్నంతలో మనము తాత్కాలికంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయ సహకారాలతోటి కొంత ఇబ్బందుల నుంచి బయటపడాలి. దానికోసం అందరూ కలిసికట్టుగా ఉండాలి. భగవంతుడు మీకు ఆ శక్తినివ్వాలని కూడా కోరుకుంటున్నాను. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ రాజకీయాలు ముఖ్యం కాదు, ప్రజలను కాపాడమే ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం వచ్చి వారి చేయూతనిస్తున్నందుకు, ఏదో తెలంగాణ రాష్ట్రం అంటే గతంలో లాక ధనిక తెలంగాణ రాష్ట్రం అని గొప్పలు చెప్పుకోవద్దని, ఈ ప్రభుత్వం ఉన్న యథార్థ పరిస్థితిని గౌరవ మంత్రి వర్యులకు కానీ అదే రకంగా ప్రధానమంత్రి గారికి కూడా తెలియజేయడం జరిగింది. గౌరవ మంత్రి వర్యులు ఇందాక కారులో వచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వంలోని సెక్రటరీ గారిని ఆదేశించారు, ఎట్టి పరిస్థితుల్లో రేపు ఉదయం తెలంగాణ రాష్ట్రానికి మీ బృందం వచ్చి పరిశీలించి తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్రజలకి, రైతులకి, ఇళ్లకి ఎంత నష్టం జరిగిందో యుద్ధ ప్రాతిపదిక మీద ప్రపోజల్స్ తయారు చేసి కేంద్రానికి పంపాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన కిషన్ రెడ్డి గారికి, కేంద్ర కేబినెట్కి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.